ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు విశాఖపట్నం రిషికొండలో ఆ కొండల్ని ఆ పర్యావరణాన్ని విచ్ఛిన్నం చేస్తూ ఏం చేస్తున్నారు అనేది చర్చ జరుగుతుందండి. కాదు, అందులో ఉన్న అనేక అంశాల మీద ఇదే సమయంలో పులివెందుల నియోజకవర్గంలో తొండూరు మండలం, లింగాల మండలం, వేముల మండలం మూడు మండలాల్లో కొన్ని వందల ఎకరాలు డికేటి భూములు కొండల మీద ఉన్న వాటి మీద జగన్ మోహన్ రెడ్డి గారి బంధువులు ఆక్రమించి బత్తాయి తోటలు సాగు చేస్తున్నారు. అవును, వాళ్ళ ఎమ్మెల్యే గారు కూడా చేస్తున్నారు, పేపర్లో వచ్చింది కదా ఆంధ్రజ్యోతిలో ఫోటోలతో సహా. బత్తాయి తోటలు అంటే ఆవు చేలో మేస్తే దూడ గట్టున మేదు కదా. వాడు సారీ, వాళ్ళ ఎమ్మెల్యే గారు మేనా మల్లికార్జున రెడ్డి గారు కొండల గొట్టల మీద చీని తోటలు వేసాడని పేపర్లో ఫోటోలతో సహా వార్త వచ్చేసింది. సరే, వాళ్ళ ఎమ్మెల్యే వేరే నియోజకవర్గం, నేను చెప్పేది ముఖ్యమంత్రి గారి సొంత నియోజకవర్గం పులివెందులలో మూడు మండలాల్లో కొన్ని వందల ఎకరాల్లో ఇవన్నీ దళితులకు సంబంధించిన డికేటి భూములు ఆక్రమించి. రైట్. సూర్య గారు, సార్ టీటీడీ రెస్పాన్సిబిలిటీ ఏంటి ఇప్పుడు ఈ పర్టికులర్ దీంట్లో? తిరుమల తిరుపతి